గోదావరి జిల్లా మండపేట పట్టణంను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని మండపేట నియోజకవర్గ వైసీపీ కరుణార్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. స్థానిక 12వ వార్డులో బుధవారం వైసీపీ అభ్యర్థి సీతామహాలక్ష్మి గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా తోట త్రిమూర్తులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు అందరినీ భారీ మెజార్టీతో గెలిపించారని, తద్వారా మండపేట పట్టణ అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. మండపేటలో గొల్లపుంత నుండి కపిలేశ్వరం వరకు కొత్త రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని, తద్వారా మండపేట చుట్టూ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి ఏ విధమైనటువంటి అవసరాలనేటువంటిది చాలా అవసరాలు అనేటువంటి ఉన్నాయి. ఈ పట్టణం విస్తారంగా విస్తృతమవుతున్నటువంటి ఈ ప్రాంతంలో మెండపేట టౌన్ అనేటువంటిది ఇంకా అభివృద్ధి చెందేటువంటి విధంగా భవిష్యత్ ప్రణాళిక ఉండాలనేటువంటిది నా ఆలోచన. అదేవిధంగా గతంలో రామచంద్రపురం మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేశామో, ఈ మెండపేట మున్సిపాలిటీని కూడా అదేవిధంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో నేను వచ్చినటువంటి మెండపేటలో చూసినటువంటి ఈ టౌన్కి సంబంధించినంత వరకు నేను పట్టాబు గారు, రాజుబాబు గారు, మరి అదేవిధంగా డాక్టర్ గారు, మేమందరూ ఒకటి రెండు సందర్భాలుగా కూర్చొని ఆలోచించుకున్నప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి టౌన్ ఇది. దీన్ని భవిష్యత్తు తరాలు వాడుకు ఈ పట్టణానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికబద్ధంగా దీని గురించి ఆలోచించేయండి అనేటువంటిది మేమందరం అనుకున్నప్పుడు, ఈరోజు కాకపోయినప్పటికీ భవిష్యత్తులో ఈ గుమ్ములేరు రోడ్డు నానుకుని గుమ్ములేరు రోడ్డు నుంచి ఈ కపిలేశ్వర రోడ్డు వరకు ఒక రోడ్డు వచ్చినట్టయితే, ఈ బళ్ళపంత రోడ్డు ఏదైతే ఉందో గొల్లపంత రోడ్డుని మీద నుంచి డైరెక్ట్గా పంతలో వచ్చి కపిలేశ్వర రోడ్డుకి వచ్చినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది.